పిడుగుపాటుతో రెండు ఎడ్లు, ఆవు, లేగ దూడ మృతి చెందాయి. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగంపల్లి దోమ మండలం కొండయ్యపల్లి గ్రామంలో ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పిడుగుపాటుకు గురై రెండెడ్లు, ఆవు, లేగదూడ మృతి చెందాయి. దీంతో రైతులు యాదయ్య, నరసింహులు, ఎల్లప్పలు కన్నీరు మున్నీరయ్యారు. ఈరోజు వర్షానికి పిడుగుపాటుకు రెండు కాడెద్దులు మృతి చెందడం జరిగింది. పరిగి మండల పరిధిలోని రంగంపల్లి గ్రామానికి చెందిన లింగంపల్లి యాదయ్య అనే రైతు, కూలీనాలు చేసుకునే రైతు రైతువి రెండు ఎద్దులు మరణించడం జరిగింది. అతనికి వెంటనే ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు అక్కడికి వెళ్ళి కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఆర్ దృష్టికి తీసుకెళ్ళాం. వారు గిట్ట గవర్నమెంట్ నుంచి ఎంత వస్తే అంత త్వరగా ఇచ్చేటట్టు మేము ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కనుక రైతును ఆదుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం.